ఏమైంది నిషా? పోకు పడిపోయింది. ఏమైంది? ఏదో పడింది. రాత్రి పైన ఇక్కడ బలి తిరగడం చూశాను, అది పడింది అనుకుంటా. చూస్తాను చూస్తాను చూస్తాను. నేను తీసుకుంటాను. వచ్చినప్పటి నుండి నీ వేషాలన్నీ ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను నేను. అసలు ఏం కావాలరా నీకు చెప్పు చెప్పు. అడిగేది నిన్నే చెప్పు. నువ్వు నన్ను ఎలా చూసావు? నాకు కూడా నిన్ను అలానే చూడాలనుంది. చాలా రోజులైందే ఉండు మామా. అబ్బా రావే, ఇంట్లో ఎవరు లేరుగా. ఎవరు? ఒకసారి పట్టుకొని చూడు ఎంత వేడిగా ఉన్నాను. రావే బల్లకు. అపార్ట్మెంట్ 11:00 కాన్సులేట్ కి రమ్మన్నారు సార్. ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి, వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే సార్. నమస్కారం. సారీ మీ కార్ ఇవ్వడానికి టైం లేదు, అందుకే మెసేజ్ చేశాను. రాత్రికి అమ్మాయి పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, అమ్మాయి పెళ్లి తలకు వెండి సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది, అవి తీసుకెళ్దామని వచ్చాను. మరి మిగతా సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలో తీసుకెళ్లిపోతానండి. మరి ఇంటి తాళం? తాళం మేడపైన ఉందండి. హాయ్ తేజు, మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? నిన్ను బీరువాలో నుంచి బయటికి తీసుకొద్దామని. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అంకుల్. అర్థం చేసుకోగలను, నీ పరిస్థితిలో నేనున్నా. ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను. నాకు కూడా ఎక్కువ టైం లేదు, జస్ట్ ఇన్ అండ్ అవుట్, 5 నిమిషాలు చాలు. ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఉంటాం, ఊహించి చూడు ఎంత బాగుంటుందో. ప్లీజ్ తేజు, ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది, ఒక్కసారి నా ముక్కుతో నీ ముక్కుని ఆడించాలనుంది. వ్యాసలైన ఆఫర్ అంటే వద్దన్నావు, అర్థం చేసుకున్నాను. నన్ను కూడా కదంటే అలా. అంకిల్, ఆంటీ చచ్చో. హాయ్ తేజు, ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నిన్ను అస్సలు కలవడం కుదరట్లేదు.
అందుకని వీలు చూసుకుని నేనే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరు కదా. అంకుల్ ఉన్నారా ఆంటీ? అంకుల్ హాయ్. రమ్య హాయ్. వన్ సెకండ్ ఆంటీ. రమ్య హాయ్. హాయ్ తేజు. ఏంటి ఈ మధ్యన కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఇంటికి పిలుద్దామంటే మమ్మీ ఛాయ ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేనే వచ్చేసా. హాయ్. హాయ్ ఛాయ. ఛాయ హాయ్. హాయ్ వాట్సాప్, ఏమైపోయావు? అసలు టచ్ లోనే లేవు. ఐ మిస్ యూ సో మచ్ యూనో. కమ్ లెట్స్ హరీ అప్, ప్రొటెక్షన్ కూడా నేనే తెచ్చాను. ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి, ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సమ్వన్? దొరికిపోయే రోజులో ఉంది. మా పేరెంట్స్ ఏమో. వాట్? ఆంటీ లేకపోతున్నాను. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. సారీ ఆంటీ. స్నానం చేసి చీర కట్టుకో, డాడీ రాగానే కళ్యాణ మండపానికి బయలుదేరాలి. ఇక్కడ ఉండాలి కోరికేమో. పదండి పదండి, క్యాబ్ వచ్చేసింది. ఎందుకు మొత్తం మీద వీడు అమెరికా వెళ్తున్నాడు. అమ్మాయ్యా, కాంపౌండ్ లో పెద్ద పని చిన్న పని చేసేవాడు ఒకడు తగ్గాడు. నిజంగా వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా? ఎందుకు ఖాళీ చేయరు? ఓ మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ వెయిటింగ్ లో ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వచ్చే నెలలో దిగిపోతారు. నేను కూడా రావచ్చు ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావరా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పుడే వస్తానమ్మా, కింద నీలిమాటికి బాయ్ చెప్పొస్తా.